విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం బహుపుదేశ కరుణాకర శంకరం హర్సింబో మహాదేవ్ విశ్వేశ్వర వల్లభ శివసింగ సర్వాత్మ నీలకంఠ నమస్తే. మృత్యుంజయ రుద్ర నీలకంఠాయ సంభవే. అమృతేశాయ సర్వాశ్రీ మహాదేవతే నమః. ఏతాని శివనమా పఠనీయత్ నాస్తి మృత్యుభయ తస్యాత్ పాపత్ జాగ్రత్త. గురుబ్రహ్మ గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాదము నమస్కరించుంటూ మనం ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ 17వది ఈ వారం గ్రహించం గ్రహించినట్టయితే మేషరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు. అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరుతాయి. సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఏదైనా కోటి వ్యవహారాలు కూడా ఒక దారికి వస్తాయి. పూజా పుణ్యక్షేత్రం రచిస్తుంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు. ఈ మేషరాశి వాళ్ళకి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే నిదానంగా జాగ్రత్తగా చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. కానీ ఒత్తిడి పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది. శ్రమగా తగ్గ ఫలితమే తక్కువగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి భయాందోళనతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. భార్యాభర్తలు కూడా అన్యోన్య జీవితం గడుపుతూ ఉంటారు. ఈ మేషరాశి వాళ్ళకు సమస్యలు ఏ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా లలిత శాస్త్రం పారాయణని నిత్యం పారాయణ చేయలేకపోతే కనీసం శ్రీమాత్రి నమః అనే మంత్రాన్ని కాసేపు చదవండి. చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కాసేపు అమ్మవారిని 11 సార్లు నామం జపించండి. చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది.